నిన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి దానిలో దళితుల్ని అవమానపరిచే విధంగా ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా అని అనుచితమైన వ్యాఖ్యలు, ఎస్సీల్ని అవమానపరిచే విధంగా, ఎస్సీల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడటం చాలా చాలా హేయమైన చర్య, దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి లౌకిక రాజ్యంలో మనం ఉన్నామని చెప్పి వేదికల మీద మరి గొంతు చించుకుంటున్నాం. అలాంటి రాష్ట్రంలో, అలాంటి దేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడటం అనేది దళితులందరూ కూడా చాలా చాలా అవమానంగా భావిస్తూ ఉన్నాం. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ఇలాంటి వ్యాఖ్యలు చాలా చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎన్నికల ముందు గెలుపే ధ్యేయంగా, అధికారమే పరమావధిగా అనేకమైన హామీలు ఇచ్చి నెరవేర్చలేక ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఆ సమస్యల్ని పరిష్కారం చేయలేని పరిస్థితుల్లో మతి భ్రమించి ఈ విధంగా మాట్లాడుతున్నారేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మామూలు వ్యక్తి ఏదైనా మాట్లాడితే అనుకోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక బీసీ నాయకుడికి సీట్ ఇస్తే ఆయనకి ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న మెజారిటీ పడిపోయిందంట. అదేవిధంగా ఒక దళిత నాయకుడు కృష్ణమాదిక్ గారు పోటీ చేసే ఎన్నికల్లో ఆయన గెలవలేకపోయాడంట. అంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో ఈ సమాజానికి నాకు అర్థమవ్వాల. అంటే ఎస్సీలు పనికిరాని వారిగా కనిపిస్తూ ఉన్నారు ఆయనకి. అంటే ఎస్సీలు, మరి ఎస్సీలుగా పుట్టాలని ఎవరూ అనుకోరు అంటే ఎస్సీలుగా ఎందుకు పుట్టాలని అనుకోవటం లేదో కూడా ఆయన చెప్పాలి. ఆయన ఉద్దేశం ఏంటి? అసలు ఆయన నిజస్వరూపం ఈరోజు బయటపడింది. ఆయన మనసులో మాట ఈరోజు బయటపెట్టారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి క్రింద నుంచి పై వరకు కుల వివక్ష విపరీతంగా ఉంది. అంటే ఎస్సీలు పనికిరారు, బీసీలు పనికిరారు, మైనార్టీలు పనికిరారు. ఆయనకి ఎవరు కావాలండి? ఆయన వర్గం ఒక్కడే కావాలా? వాళ్లే రాజ్యాలను ఏళ్తారా? అసలు చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారో కూడా ప్రజలకి అర్థం అవటంలా. ఆయన మాట్లాడే మాటల్ని ఏ విధంగా తీసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో మరి ప్రజలందరూ కూడా ఉన్నారు. అయితే ఇంకొక మాట, ఈ మధ్యకాలంలో చాలాసార్లు ఆయన చెప్తా ఉన్నారు కుల రాజకీయాలు చేస్తున్నారు, కొంతమంది కులాలని రెచ్చగొడుతున్నారని. చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, కులాలని రెచ్చగొట్టింది, కులాలని విడగొట్టి కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేసింది ఎవరో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గతంలో దళితుల మధ్య చిచ్చు పెట్టి, ఒక రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టి అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళని ఈరోజు విడదీసి రాజకీయం చేసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కాపుల్ని, బీసీల్ని ఇద్దరిని కూడా విడగొట్టి వాళ్ళిద్దరి మధ్య కూడా చిచ్చు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది మీరు కాదా అని అడుగుతా ఉన్నాం. మీరు రాజకీయం చేస్తూ కులాల పేరుతో కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేస్తూ ఆ నెపాన్ని మరి ఇతరుల మీద, వేరే పార్టీల వాళ్ళ మీద నెట్టడం మీ ఎంతవరకు సమంజసం, మీ కుసంస్కారానికి ఇది నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు మనసులో ఉంది ఎస్సీలు పనికిరారు, ఎస్సీలు అంటరాని వాళ్ళు, ఎస్సీలు పేదవాళ్ళు అని. అయితే ఆయన చెప్తా ఉన్నాడు రెండే రెండు కులాలు, ఒకటేమో పేద ఇంకోటి ధనిక అని. మేము చెప్తా ఉన్నాం కులాలు పేద ధనిక కాదు, మంచి చెడు, మంచి చెడు రెండే మనుషులకి, మా మనుషులకి కులాలు. వీటిలో
మరి మంచివాడు మంచి కులం అవుతాడు, లేనివాడు చెడ్డ కులం అవుతాడు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడి మరి ఆయన ఒక రకంగా ఎస్సీల హక్కుల్ని కాలు రాసినట్టుగా కనబడతా ఉంది. అదేవిధంగా ఎస్సీలు ఆత్మగౌరవాన్ని మరి ఎస్సీల ఆత్మాభిమానాన్ని ఆయన పూర్తిగా మరి నాశనం చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎస్సీల్లో మరి రాష్ట్రపతి చేశారు, మరి స్పీకర్లు లోక్సభ స్పీకర్గా చేసిన దాఖలాలు ఉన్నాయి, అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్గా చేశారు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు ఎస్సీలు, ఐఏఎస్లు ఉప ప్రధాన చేశారు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఇండియన్ సివిల్ సర్వీసెస్లో మరి ఎంతోమంది దళితులు ఉన్నారు. దళితులు ఈరోజు అన్ని రకాలుగాను అభివృద్ధి చెందుతూ ఉంటే కుళ్ళుతో కుట్రతో మరి ఈయనకి కన్ను కొడతా ఉందేమో అని చెప్పి మాకు అనుమానంగా ఉంది. ఇది దళితుల ఒక్కళ్ళనే అవమానపరచడం కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అదేవిధంగా ఆయన రచించిన రాజ్యాంగాన్ని కూడా మరి ఈయన అవమానపరిచే విధంగా మాట్లాడారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధమైన అవమానకర వ్యాఖ్యలు దళితులకి మరి దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, దళితుల ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన ముఖ్యమంత్రి మరి దళితులకి ఏం సమాధానం చెప్తారు? మీరు దళితులకి క్షమాపణ చెప్పాలి, మీరు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారో, మీ వ్యాఖ్యలు వెనుక మర్మం ఏంటో చెప్పాలి. ఈరోజు దళితులకి క్షమాపణ చెప్పకపోతే మాత్రం మేము ఊరుకునేది లేదు. అంతేకాదు మరి దళితులకి మేము పెద్దపీట వేస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో మీరు చూశారు, ఆయన ఆ రోజు చెప్పాడు కేవలం ఓట్ల రాజకీయం చేయటమే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి మానవత్వం లేదు, మనుషుల్ని సమానంగా చూడటం అనేది ఆయన చరిత్రలో లేదు, ఆయన డిక్షనరీలో లేదు. ఆ రోజు ఎన్నికల ప్రచారంలో మరి ఎస్సీల ఓట్లు దళితుల ఓట్లు గుంజుకోవటానికి నేను పెద్ద మాదిగిన అవుతానన్నాడు, కాపుల దగ్గరికి వెళ్ళి నేను పెద్ద కాపునవుతానంటాడు, బీసీల దగ్గరికి వెళ్ళి నేను పెద్ద బీసీని అవుతానంటాడు. ఓట్ల రాజకీయం చేసేది మీరా మేమా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి పెద్ద మాదిగిన అవుతానని ఒక పక్కన చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎవరు ఎస్సీలాగా పుట్టాలని అనుకుంటారు అని చెప్పి అంటంలో మీ ఆంతర్యం ఏంటని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అనేక మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఎస్సీ ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్సీలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. నిజంగా మీకు చీము నెత్తురు ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఉంటే మీరు చంద్రబాబు నాయుడిని నిలదీయండి, మీరు ఆ పార్టీలోంచి బయటకు వచ్చేయండి. చంద్రబాబు నాయుడు ఈ విధంగా వ్యాఖ్యలు చేసే ఆలోచనలు చేసే ముఖ్యమంత్రి మీకు ఇంక ఏ రకమైన గౌరవం ఇస్తాడని ఏ ఆశతో మీరు ఆ పార్టీలో ఉంటారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మరి ఆయన మనసులో ఉన్నది ఇంతకాలం మరి అలా ఓట్ల కోసం రాజకీయం కోసం అలా మరి బిగబట్టుకుని ఉన్న మాట ఈరోజు నిన్న మరి అనాలోచితంగా మరి బయటకు వచ్చేసింది. అది ఆయన మనసులో మాట. ఖచ్చితంగా దళితుల మీద అదే అభిప్రాయం ఉంది ఆయనకి. దళితులు పేదవాళ్ళు అయ్యారంటే ఎందుకు అయ్యారండి? అనేక వేల సంవత్సరాల నుంచి దళితులు అణచబడ్డారు, దళితులు సమానత్వం లేక మరి అదేవిధంగా కుల వివక్షతో వివక్ష గురయ్యి ఎలాంటి అభివృద్ధి లేకుండా ఉన్నారు. ఈరోజు ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి మాకు అందరితో పాటు సమాన హోదా సమాన మరి గౌరవం సమాజంలో దక్కాలని చెప్పి మాకు ఆ మహానుభావుడు పెట్టిన రిజర్వేషన్ల భిక్షతో మరి ఈరోజు దళితులు కూడా మరి సమాజంలో మిగతా వర్గాలతో పాటు సమానంగా మరి అభివృద్ధి చెందుతున్నాం, సమాన స్థాయిలో గౌరవించబడతా ఉన్నాం. మరి అంతేగాని ఈ వీళ్ళంతా కూడా చేసింది ఏమీ లేదు దళితులకి. మరి ఈరోజు అంతేకాదు దళితులంటే ఎంత వివక్ష ఇంకొక ఉదాహరణ. చంద్రబాబు నాయుడు గారు మొన్న నేను కొంతకాలం క్రితం వారం క్రితం అనుకుంటా పద్మశ్రీ అవార్డులు కూడా మరి మన అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసి పంపాలి. ఆయన సిఫార్సు చేసి పంపిన వాళ్ళల్లో ఒక్క దళితుడు పేరైనా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. పద్మశ్రీకి దళితులు పనికిరారండి. మరి మీరే ఈ విధంగా ఒక ప్రక్కన దళితుల్ని మరి హీనంగా చూస్తూ హీనంగా మరి వాళ్ళని ట్రీట్ చేస్తూ అణుస్తూ దళితుల్ని అవమానపరుస్తూ ఉంటే ఇంకా మరి సామాన్యులు మరి ఏ విధంగా దళితుల్ని మరి సమాజంలో సమానంగా వ్యవహరిస్తారని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు
పది మందికి చెప్పాలి, అన్ని వర్గాల వాళ్ళని సమానంగా చూడాలని, దళితులు బీసీలు మైనార్టీలు అందరూ సమానం అని చెప్పాలి. అలాంటి వ్యక్తి ఈ రకంగా ఆలోచన చేశాడంటే ఆయనకి ఒక వర్గమే కనపడుతుంది, మిగతా వాళ్ళు ఎవ్వరూ కనపట్టల్లా, ఆ వర్గంతో రాజ్యం ఏలాలని ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ నామినేటెడ్ పదవులు కూడా మీరు చూసుకోండి, దళితులకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఒక్క నామినేటెడ్ పదవి ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో దళితులకి రక్షణ లేదు, దళితులకి ఇంకా మరి అవమానానికి, అదేవిధంగా అన్యాయానికి, దుర్మార్గానికి ఇంకా గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మాకు రక్షణ కల్పించాలి. అంతేకాదు మరి ఆయన ఎస్సీ ఎస్టీ మరి ఎస్టీల్ని ఎస్టీల్ని బీసీలని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు ఆయన మీద మరి ప్రధానమంత్రి గారి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు దీని మీద మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేసిన అనుచితమైన దుర్మార్గమైన వ్యాఖ్యలకి నిరసనగా రేపు అంబేద్కర్ భవన్, ఏదైతే కళాక్షేత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర ఉన్న అంబేద్కర్ భవన్ ఎదురుగా మరి మేమందరం కూడా దళితులందరం ఒకటై అక్కడ మరి పోరాటం చేస్తూ ఉన్నాం, ఉద్యమించాలనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఆందోళన చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచయిత, మరి మా అందరి పాలిట దైవం, ఆయనకి పాలాభిషేకం చేస్తాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి నిజంగా సిగ్గు ఉంటే మరి అసలు ఆయనకి గౌరవం కానీ ఆయన ఏ విధమైన ఒక్కసారి ఆత్మ అవలోకనం చేసుకోవాలి. ఆయన ఈరోజు ఆయన గెలిచాడు అంటే దానిలో దళితుల ఓట్లతోనే ఆయన గెలిచాడు. దళితులు బీసీలు మరి బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఓట్లతోనే గెలిచారు. ఈ విధంగా గెలిచి ఈరోజు నీ అవసరం అయిపోయిందని దళితులుగా పుట్టాలని ఎవరనుకుంటారు, ఎస్సీలుగా పుట్టాలని ఎవరనుకుంటారు అని అంటారా? రాష్ట్రం మొత్తం కూడా దళితులు అందరం ఏకమయ్యి మరి ఈ ప్రభుత్వానికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో భవిష్యత్తులో ఆయనే చూస్తాడు. ఆ విధంగా బుద్ధి చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు, మరి ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, దళితుల్ని గౌరవించే విధంగా మాట్లాడటం నేర్చుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హితవు పలుకుతా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మరి ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు చూసిన వాళ్ళందరూ అనుకుంటున్నారు ఈయన మరో మనువుగా తయారయ్యాడు, మనువుకి అనుచరుల్లాగా తయారయ్యాడు. ఎందుకంటే ఆ రోజు మరో మనుధర్మ శాస్త్రాన్ని రాసి దానిలో కులాలని ఏ కులం ఎక్కడి నుంచి పుట్టిందో చక్కగా రాసుకొచ్చాడు. అదేవిధంగా ఎస్సీల్ని నీచ కులం అని చెప్పి ఆయన మనుధర్మ శాస్త్రంలో పేర్కొనటం జరిగింది. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి తలకు బాగా ఎక్కినట్టున్నాయి. అందుకని చెప్పి ఈరోజు మరి ఎస్సీలు మనువు చెప్పినట్టుగా నీచు కులం కాబట్టి అలాంటి వాళ్ళగా ఎవరు పుట్టాలని అనుకోరు అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పాడు. కాబట్టి దీనికి ప్రతిఫలం చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా అనుభవిస్తారని చెప్పి తెలియజేస్తారు.